ఇంతకీ వైజాగ్ నుంచి మలేషియా ఫ్లైట్ టికెట్ ఎంత పడింది అనుకున్నారా? 3,500 రూపీస్ పడింది. ఎలా ఏంటి అనేది వీడియో వెళ్ళే కొద్ది మొత్తం చెప్తాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది మామ. జీవితంలో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలని ప్రతి మిడిల్ క్లాస్ కుర్రోడి కల మామ. ఒక్కసారైనా ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్లాలని, అక్కడ బీచ్ లో విదేశీ సంస్కృతిని కాపాడుతూ నా విదేశీ వంతులను చూసి తరించాలని చెప్పి ప్రతి కుర్రోడి కల. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది మామా, నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కుర్రోళ్ళకి అంకితం. ఇంకంతే మరి మామూలుగా ఉండదు. చూడు, అటు చూడు బే. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. నిజంగా అబ్బాయి, ఈరోజు జీవితంలో మర్చిపోలేని రోజు. అసలు నిజంగా నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ ఎక్కుతున్నాను. ఇప్పుడు దాకా ఎక్కలేదు అబ్బా. చాలాసార్లు అనుకున్నా కానీ ఎక్కుదామని, కానీ ఎక్కితే ఇంటర్నేషనల్ కంట్రీ వెళ్ళినప్పుడు ఎక్కుదామని చెప్పి గట్టిగా అనుకున్నాను. అది ఈరోజు అయితే నెరవేరబోతుంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా అండ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ కంట్రీ మలేషియా అయితే వెళ్తున్నా అబ్బా. మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు కావాలి ప్లీజ్. ఎందుకంటే చాలా కాలం నుంచి అనుకుంటున్నా మనం ఏంటంటే ఇంటర్నేషనల్ కంట్రీ ఇప్పుడు చేద్దాం అనుకున్నా, కానీ 100K కొట్టిన తర్వాత ఇంటర్నేషనల్ కంట్రీ చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే పెద్దోళ్ళు అంటారు కదా, ఎంట గెలిచిన తర్వాత రచ్చగలవాలంటారు. 100K కొట్టాను. మన ఇండియాలో 10 స్టేట్లు పైకి ఎక్స్ప్లోర్ చేశాను. 100K అయితే కంప్లీట్ చేసుకున్నాను. సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇప్పుడు ఎంట గెలిచాం కాబట్టి రచ్చగెలుద్దామని ప్రపంచం మీద పడుతున్నాను. ఫస్ట్ టైం అయితే మలేషియాని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ సపోర్ట్ అయితే నాకు తప్పకుండా చాలా కావాలి, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కంట్రీ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా నెక్స్ట్ స్టెప్ వేయడానికి నాకు అవకాశం ఉంటుంది. చాలా మంచిగా మంచి వ్యూస్ వచ్చి మీరు కూడా మంచిగా కామెంట్లు చేసి మంచి సపోర్ట్ ఇస్తే ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం గట్టిగా మలేషియా అయితే గట్టిగా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. నా కోరిక అయితే నెరవేరింది. 100,000 సబ్స్క్రైబర్లు పూర్తయింది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను. ఫస్ట్ ఇంటర్నేషనల్ కంట్రీ. వావ్, పుప్ప బస్సులు ఇదంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరికీ. ఇంతకీ వైజాగ్ నుంచి మలేషియా ఫ్లైట్ టికెట్ ఎంత పడింది అనుకున్నారా? 3,500 రూపీస్ పడింది. ఎలా ఏంటి అనేది వీడియో వెళ్ళే కొద్ది మొత్తం చెప్తాను. అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ కానీ, సిమ్ కానీ, అక్కడ హోటల్ స్టే కానీ మొత్తం వీడియోస్లో వస్తూ ఉంటాయి. అలాగే మలేషియాలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను. మ్యాక్సిమం ఒక 1 వీక్ పెట్టేసుకున్నాను. 1 వీక్లో మలేషియా అనేది కుమ్మేద్దాం, గట్టిగా ఉంటుంది. మనతో పాటు ఈ ఇంటర్నేషనల్ కంట్రీలో రూపేష్ తెలుగు ట్రావెలర్ మన ఫ్రెండ్ కూడా ఆయన జాయిన్ అయ్యాడు. ఆయన కూడా లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇక్కడే ఉన్నాడు బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా లైఫ్ లో ఒకసారైనా ఇంటర్నేషనల్ ట్రిప్ చేయాలని ఇది ఉంటుంది. సో ఎలా వెళ్ళాలి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ విత్ ఇన్ లో బడ్జెట్ అనేది మేము ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం. సో బ్లాగ్స్ అని కూడా కంటిన్యూస్గా చూడండి. చాలా చాలా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్ని ఇవ్వబోతున్నాం. ఇద్దరం కుమ్మేస్తాం మలేషియాలో, మామూలుగా ఉండదు. రూపేష్ బ్రో మంచి కంటెంట్ ఉంది, మనోడు మంచి వీడియోస్ చేస్తాడు. తప్పకుండా రూపేష్ తెలుగు ట్రావెలర్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా లోపలికి వెళ్ళి కుమ్మేద్దాం. లెట్స్ గో. మన ఇండియా ఫ్లాగ్ ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉంది. భారత్మాతాకి జై. 1 వీక్ మనం మలేషియాలో ఉంటాం. మళ్ళీ ఇండియా 1 వీక్ తర్వాత అడుగు పెడతాం. బాయ్ బాయ్. ఫస్ట్ టైం అయితే మన పాస్పోర్ట్ని యూజ్ చేస్తున్నా. లోపలికి వెళ్ళిపోతున్నాం. వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వావ్, సూపర్ ఉందబ్బా. స్టార్టింగ్లో ఇంకా లోపలికి వెళ్తే రచ్చరంబోలానే. ఇప్పుడే వైజాగ్ ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాం భయ్యా. బాబ్బా, ఏముంది ఎయిర్పోర్ట్ అదిరిపోయింది కదా. అసలు ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టారు. నిజంగా చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కూడా ఎంజాయ్ చేయబోతున్నాం ఈరోజు. మామూలుగా ఉండదు. ఇక్కడే మనీ ఎక్స్చేంజ్ కూడా ఇక్కడే ఉంచుకోండి. మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలని ఇక్కడ చేసుకోవచ్చు. వైజాగ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. అంటే ఫస్ట్ టైం రావడం వల్ల నాకు అనిపిస్తుందేమో తెలియదు, కానీ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగానే ఉంది. మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మలేషియా వెళ్ళిపోయి చేసుకోండి. వైజాగ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే తీసుకున్నారు. మలేషియా 1 రింగెట్ వచ్చి మనకి 18 రూపాయలు, 10 రింగెట్స్ అయితే 180 రూపాయలు, అదే 100 రింగెట్లు అయితే 1800 రూపాయలు. అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. మనం వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే మనీ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము. మనం 5,100 ఇచ్చాము అమౌంట్ అనేది మన మనీ. వాళ్ళు 250 రింగెట్స్ అయితే ఇచ్చారు. ఇది వెనక లైన్లో ఉన్న చూడండి, స్కూటు
మనకి 29, 30, 31, 32 ఎయిర్ ఏషియా ఉంది. మనం ఎయిర్ ఏషియాలో వెళ్తున్నాం ఇప్పుడు. ఎయిర్ ఏషియా కౌంటర్ అదే. ఇంకెళ్ళి లైన్లో నిలబడదాం. బోర్డింగ్ పాస్ అయితే అయిపోయింది. కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మనకైతే ఒక విండో సీట్ ఇచ్చారు. మంచి మేడం ఉంది అక్కడ. బోర్డింగ్ పాస్ అది అయిపోయింది. ఇప్పుడు మనం ఇమిగ్రేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. అది కూడా వెళ్ళి ఏం జరిగిందో మొత్తం చెప్తా. ఇంటర్నేషనల్ డిపార్చర్. మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. అన్నీ అయిపోయి లోపలికి వచ్చి కొంచెం ప్రశాంతంగా కూర్చున్నాము. బోర్డింగ్ పాస్ అయిపోయింది. కొంచెం ఆ మేడం రిక్వెస్ట్ చేస్తే మనకి విండో సీట్ అది ఇచ్చారు. సూపరు. తర్వాత ఇమిగ్రేషను. చాలా భయమేసింది. ఏమడుగుతారు ఇమిగ్రేషన్లో, ఫస్ట్ టైం కదా. అసలే గుండెలో దడదడగా అనిపించింది ఫస్ట్ టైం ఇమిగ్రేషను. ఇమిగ్రేషన్లో నన్ను ఏమడిగారంటే ఫ్లైట్ టికెట్స్ అడిగారు. నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పి ఫ్లైట్ టికెట్స్ అడిగారు. చూపించమన్నారా? చూపించాను. అలాగే అక్కడ హోటల్ బుకింగ్స్ అడిగారు. హోటల్ బుకింగ్స్ చూపించాను. అలాగే మలేషియాకి వీసా ఫ్రీ కాబట్టి ఒక ఎండెక్ ఫామ్ అనేది ఉంటుంది. అది 3 డేస్ బిఫోర్ అయితే మనం ఫిల్ చేసుకోవాలి. మన మెయిల్కి అయితే ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ అయితే మనం స్క్రీన్ షాట్ లేదా ఒక ప్రింట్అవుట్ తీసుకుని అయితే రావాలి. ఇక్కడ వాళ్ళకి చూపించాలి ఎండెక్ ఫామ్, మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్ అని ఉంటుంది. ఇదే జస్ట్ ఏంటంటే బేసిక్ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాల్సింది. మనం 3 డేస్ బిఫోర్ అయితే మనం దీన్ని ఫిల్ చేస్తే మన మెయిల్కి ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ అయితే స్క్రీన్ షాట్ లేదా ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ రండి. అందులో ఒక కోడ్ ఉంటుంది, అది వాళ్ళు అయితే చూస్తారు ఖచ్చితంగా. ఇదైతే మర్చిపోకండి. యూట్యూబ్ ఛానల్ చూసారు, అన్ని చూసారు. వావ్ చాలా బాగా చేస్తున్నారు, 100,000 పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సూపర్, కంగ్రాట్స్ అని చెప్పి చాలా మంచిగా అన్నీ చెప్పి పంపించారు. మంచిగా ఇమిగ్రేషన్ జరిగింది, తప్ప ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇదిగోండి అన్నీ అయిపోయినాయి. ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ చెక్ దగ్గర పెద్ద మిస్టేక్ అయింది. బ్యాగ్లోనే పవర్ బ్యాంకు, కెమెరా అన్నీ వదిలేసాను. విడిగా తీసి పెట్టలేదు. బాబాయ్ ఏమో మళ్ళీ పిలిచి వెనక్కి, బాబు అన్నీ తీసి పెట్టాలరా బాబు అని చెప్పి మళ్ళీ మొత్తం అన్నీ తీసి పెట్టించాడు. మళ్ళీ రెండోసారి అన్నీ చెక్ చేసి పంపించారు. ఫస్ట్ టైం వచ్చాక చెప్పా, భయ్యా ఫస్ట్ టైం వచ్చా భయ్యా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని. సార్ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ చెప్పాడు. అన్నీ తీసి పెట్టి చెక్ చేసి పంపించారు. అది మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేటప్పుడు కొడి మీద ఉన్న బెల్టు, వాచ్ అన్నీ తీసేసి అందులో పెట్టేయాలంట. చెక్ చేసిన అది పంపిస్తారు. అదొకటి తెలుసుకున్న బాగా. ఇంతకీ అందరికీ మెయిన్ డౌట్, వైజాగ్ నుంచి మలేషియా 3,500 ఎలా వెళ్ళావురా, రౌండ్ ట్రిప్ 7,000 ఎలా వచ్చింది చెప్పరా బాబు అన్నారు కదా. ఇంకా మొత్తం వివరాలు చెప్తున్నా చూడండి భయ్యా. మీరు ఒకసారి గూగుల్లో స్కై స్కానర్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఒకసారి పైన మన లొకేషన్ ఇండియా, డెస్టినేషన్ ఎనీవేర్ అని కొట్టండి. జస్ట్ మీరు చూడడానికి కాబట్టి చెప్తున్నాను అంతే. ఇక్కడ అలా కొట్టిన తర్వాత మీకు స్పెసిఫిక్ డేట్స్ కాకుండా ఫ్లెక్సిబుల్ డేట్స్ ఉన్నాయి కదా, అవైతే క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు మంత్ వైజ్గా మీకు ఏ డేట్స్కి తక్కువ కాస్ట్ ఉన్నది అనేది చూపిస్తుంది మీకు. ఇదిగోండి ప్రజెంట్ సిచ్యువేషన్లో బంగ్లాదేశ్కి మలేషియాకి అయితే అలా కాస్ట్లు ఉన్నాయి 10,500 ప్రస్తుతానికైతే. అంటే మనం బుక్ చేసుకున్న టైం బట్టి సిచ్యువేషన్ బట్టి ఏరియా ఆఫర్స్ పెడితే తక్కువలో వస్తుంది. ప్రస్తుతానికి ఇలా ఉంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి డేట్స్ అలా సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన డేట్ అయితే పెట్టుకుంటే స్కై స్కానర్ త్రూ వేరే వెబ్సైట్లో అయితే మనం అయితే బుక్ చేసుకోవచ్చు. నేనైతే cleartrip.com అయితే బుక్ చేశాను. మేమైతే 2 మంత్స్ ముందుగానే బుక్ చేయడం వల్ల మాకు రౌండ్ ట్రిప్ అనేది 7,000 వచ్చేసింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా పెడుతున్నా చూడండి. నా సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు నేను నిజాలే చెప్తాను, అబద్ధం చెప్పను. మంచిగా ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు అయితే నేను ఎప్పుడైనా సరే ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ కూడా పెడతాను. ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, దీంతో పాటు మనకు థాయిలాండ్ వెళ్ళడానికి కూడా అప్పుడప్పుడు బంపర్ ఆఫర్లు పెడతాడు భయ్య. ఏరియా షాడు రీసెంట్ గా 8,000 అయితే రౌండ్ ట్రిప్ పెట్టేశాడు. అసలు నేను కూడా మిస్ అయ్యాను, చూసుకోలేదు. చూసుకోపోవడం వల్ల అయితే నేను బుక్ చేసుకోలేకపోయాను. అలాంటి బంపర్ ఆఫర్లు వస్తాయి అప్పుడప్పుడు. మీరు కూడా అలాంటివి వచ్చినప్పుడు బుక్ చేసుకొని తక్కువ బడ్జెట్ లో ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే కొట్టేయండి. ఈ వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో లాంజ్ యాక్స్ ఉంది అనుకుని వచ్చేసాను. లాంజ్ లేదు అసలు ఇక్కడ. ఇక్కడ ఏం తిందామంటే ఏది, చికెన్ జంగిల్ వ్రాప్ 290, శాండ్విచ్ 220, చికెన్ శాండ్విచ్ 280. మలేషియా వెళ్ళేటప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే మనం వెళ్ళేది ఎయిర్ ఏషియా. పిసినారకే పిసినార అంటాడు. ఏం పెట్టడు లోపల, ఏమి లేదు ఫుడ్. అసలే మనకి 3,500 ఇచ్చాడు ఫ్లైట్. అదే బొక్కానికి ఉంటాడు, ఇంకేం పెడతాడు లోపల. ఏం బ్రో పరిస్థితి ఊహించుకుంటుంది, భయంకరంగా. ఏం పెట్టడు. అలాగే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఏం తిన్నామని వస్తే 200 లేదా 300 ఉంది భయ్య చిన్న ముక్క. ఏం తింటాము, మీరు ఏదైనా తినాలంటే బయట తినేసి వచ్చేయండి, అది బెటర్. ఇక్కడ ఫ్రీ లాంజ్ కూడా ఏం లేదు, అది మ్యాటర్. అలాగే మనం మనకి ఇచ్చిందే 3,500. మన బ్యాగ్ తీసుకొచ్చి 20 కేజీలు 10 కేజీలు పడేద్దామని కుదరదు. అది మనకి ఇచ్చింది క్యాబిన్ లగేజ్ 7 కేజీస్ మాత్రమే. ఆ 7 కేజీస్ తీసుకొని పోవాలి, అది పరిస్థితి. ఇంకేదో తీసుకుని తినేసి పోవడమే. వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎవరైనా సరే వెళ్తుంటే, అంటే డిపార్చర్స్ ఉంటే లోపల మీరు లాంజులు ఉన్నాయి, తినేసి హ్యాపీగా శుభ్రంగా ఫ్లైట్ ఎక్కేద్దామంటే కుదరదమ్మా, కుదరదు. ఓకేమ్మా, వస్తే నీళ్ళు మాత్రమే దొరుకుతాయి. కాబట్టి
ఎదురుగా ఉంది కాఫీ 190 రూపాయలు మాత్రమే. సో అన్ని బస్ సవాళ్ళు దొరుకుతాయి. ఒక ఇంటర్నేషనల్ స్టేట్ బడ్జెట్ లేసిపోద్ది ఇక్కడ ఫుడ్కి. జాగ్రత్త, బయట తినేసి వచ్చాను భయ్యో, అలా బొక్క అయిపోతారు. కానీ ఎయిర్పోర్ట్లో బిర్యానీ తీసుకున్నాం, ఎందుకంటే 280 రూపీస్ తీసుకున్నాడు ఇది. ఇంకేదోటి భయ్య ఏం చేద్దాం, సగం సగం తినేసి పోదామా? దేవుడి పైన భారం వేసాం, అంత దేవుడి మీద భారం వేసి కొంచెం తినేసి పోదాం. అది ఆ బిర్యానీ కూడా లేదంటే ఇంకా అది కూడా ఏదో లాస్ట్లో ఉంది ఇచ్చాడు. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు 2 ఫ్లైట్లు ఉన్నాయంట, సింగపూర్ వెళ్ళేది ఒకటి ఉంది, అలాగే మలేషియా వెళ్ళేది కూడా ఉంది. ఇంకా టైం అవ్వలేదు, ఇంకా పైకి అయితే అలో చేయట్లా. మనకి 8th గేట్లో ఉంది, 8th గేట్ నుంచి మనం వెళ్ళాలి. ఇది ఇప్పుడే అలో చేస్తున్నట్టున్నారు. ఇంక వెళ్ళిపోదాం బైక్కి. మా ఫ్లైట్ వచ్చేసిందంటే లోపలికి వచ్చామన్నారు. వెళ్ళిపోదాం ఫ్లైట్ ఎక్కేద్దాం. మన జోన్ 3 వచ్చింది, గేట్ నెంబర్ 8కి వెళ్తున్నాం. మామ ఫ్లైట్లో అడుగు పెట్టేసా మామ. చిటికలు చిటికలు చిటికలు. మామ మామ తొందరగా ఇలా సీట్ మీద కచ్చి పోయారు, అది నాదే. రే మామ వెళ్ళి రా తొందరగా, నన్ను కూర్చుంటూ పోతారు. ఇంత టాలెంటెడ్గా ఉన్నావు మామ. ఫ్లైట్లో ఎవడు అగ్రతలు అడిగించినట్టున్నారు. అరే రే యార్ పండ్రా, వసన రావట్లేదు కానీ పొగలు మాత్రం వచ్చేస్తున్నాయి. అరే రే యా పండ్రా మామ. ఫ్లైట్ అయితే ఎక్కేసాం. చూడండి లెగ్ స్పేస్ అయితే చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. కాకపోతే ఏంటంటే మనకి వైజాగ్ నుంచి మలేషియాకి జస్ట్ 3500కి వచ్చింది. ఇంకంతే, కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. బాగుంది. ఓ ఫ్లైట్ అంత ఆక్సిజన్ వదిలేరా, వావ్. ఫ్లైట్ ఎక్కేసాం, విండో సీట్ వచ్చింది, సూపర్. అసలు బ్రో ఏంటి మరి ఎలా ఉంది ఎయిర్ ఏషియా? దిగిన తర్వాత అర్ధరాత్రి సముద్రం మీద ప్లేన్ జర్నీ అనమాట. ఊహించుకుంటేనే భయంకరంగా. ఇప్పుడు 10కి స్టార్ట్ అవుతుంది ఫ్లైట్ అనేది. మార్నింగ్ ఏ టైం రీచ్ అవుతాం బ్రో? మార్నింగ్ అక్కడ 4:00. మనకన్నా మలేషియా 2.5 అవర్స్ ముందు ఉంటుంది, అంటే మనం వాళ్ళ జోన్లోకి వెళ్తున్నాం కాబట్టి మార్నింగ్ 4:00-4:30 అవుతుంది మనం రీచ్ అయ్యేసరికి. అది జర్నీ టైం అయితే 4-4.5 అవర్స్ జర్నీ టైం. మొత్తం చూడండి పొగ ఎలా వస్తుంది, ఆక్సిజన్ వదిలేరంట. బాగుంది, ఏ రూట్ మాత్రం బాగున్నారు అబ్బా. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కంట్రీ, అసలు మామూలు కూడా this travel is constant flight to emergency landing ayinappudu ela untund ani cheppi ikkada paper pettadu mama. Ee chustunte naaku padipothundi like this, clip on the waistband and pull it tight. Mama start ayyindi inka Malaysia yatra. First all the best cheppi antra mama. Bye bye India. ఓర్ నాయను ఎంత స్పీడ్కి వెళ్తున్నారు. అరే రే రే ఫస్ట్ టైం వెళ్తారా రే, కొద్దిగా స్లోగా వెళ్ళరా మామ. అరే ఆము ఆము గట్టిగా కొడుతున్నాడు అయ్యా. ఈ ఆ ఫ్లై అయిపోతుంది. బాబ్బా ఏం ఫ్లై చేసాడు, వా అద్దరిపోయిందిరా. అరే ఫస్ట్ టైం జీవితంలో ఫ్లై అవుతున్నా మామ. బాబ్బా ఏముంది అసలు వ్యూస్ కిందకి, అదే డెబ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండేదిరా. అరే రే వైజాగ్ సిటీ మెరిసిపోతుంది. ఏయ్ తీరా. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ మా అమ్మ, ఫ్లైట్లో మనకి వాష్రూమ్స్ ఎలా ఉంటాయి? మనం పైనుంచి పోస్తే కింద పడతాయా, అక్కడ ఏం పడతాయో లోపలికి వెళ్ళి చూస్తా. అరే ఇదేం వాష్రూమ్ రా, ఒక మనిషి నించోడానికి కూడా సరిగ్గా లేవు. చేతులు కడుక్కోవడానికి మాత్రమే నీళ్ళు ఉన్నాయి, ఇంకేం కడుక్కోవడానికి నీళ్ళు లేవేంట్రా. రే రే ఈ టిష్యూ పేపర్లు ఏమున్నాయరా? ఓర్ నీ అమ్మ జీవితం ఇదేం జీవితం రా ఇక్కడ. అమ్మో నా వల్ల కాదురా సామే, బయట పోతా నేను బయట పోతా. జీవితంలో ఒక రహస్యం తెలుసుకున్నా, మనం ఫ్లైట్లో నుంచి పోస్తే కింద అయితే పడవరా మామ. అది పెద్ద సిగ్నల్ లైట్ అనుకుంటారా? అదే అనుకుంటా. అరే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు, ఏంట్రా ఫ్లైట్ ఎలా ఊపేస్తున్నారు, ఏదో టర్బులెన్స్ అంట. రే 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 ఏంట్రా అది, అరే రే మా రే పైలటా సరిగ్గా చెయ్యయ్యా, ఇక్కడ గులాబ్ జాములు గలగలలాడిపోతున్నాయి. ఊరు నాగినో నేను కళ్ళు మూసుకొని నిద్రపోతాయి ఇంకా. మనం మన అండమాన్ సముద్రం నుంచి వెళ్తున్నాము. బా కింద చూడండి ఎలా కనిపిస్తుందో, ఏదో ఐలాండ్ అనుకుంటా లేదా మలేషియా, అదేనా వచ్చేసామేమో.
మెరిసిపోతుంది అంతే. ఇదబ్బా మలేషియా అసలు అయింది. వచ్చేసాం వచ్చేసాం. For your safety, please remain seated. You may now use your mobile phone or tablet in flight mode or connect to your mobile network. And the rest of the crew member, we would like to say thank you for choosing Asia to destination and have a pleasant stay in Kuala Lumpur. పక్కనే రెండు ఎయిర్ ఏషియా పెద్ద పెద్ద ఫ్లైట్లు ఉన్నాయరా, మన మూడో ఫ్లైట్ ఇక్కడ. బా ఎలాగైతే మలేషియాలో ల్యాండ్ అయిపోయాం. ఫ్లైట్ జర్నీ అయితే అయిపోయింది. వెల్కమ్ టు కోలాలంపూర్. ఆహా విధ ఆడిందిరా నీతో వింత నాటకం. దేవుడున్నారా. నా లైఫ్లో ఫస్ట్ ఫ్లైట్ జర్నీ, ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ మలేషియాలో అడుగు పెట్టేసా. వెల్కమ్ టు కోలాలంపూర్. ఎయిర్ ఏషియాలో వచ్చాం, చాలా చీప్గా వచ్చాం. జస్ట్ 3,500 రూపీస్కి మనం వైజాగ్ నుంచి మలేషియాలో అడుగు పెట్టేసాం. చాలా హ్యాపీగా జరిగింది అబ్బా జర్నీ అయితే. నైస్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఇక్కడ ఇమిగ్రేషను అన్నీ ఉంటాయి కదా, అన్నీ చూసుకొని ఇక్కడ మన రూమ్ ఎక్కడ తీసుకున్నాం, రూమ్ డీటెయిల్స్ అన్నీ పూర్తి వివరాలు వెళ్తూ మాట్లాడుతూ ఉంటా. వీడియో పూర్తిగా చూడండి, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే లెట్స్ గో. మన మామూలుగా ఎస్కలేటర్లు కింద నుంచి పైకి వెళ్ళేది ఉంటుంది కదా, ఇక్కడ నడవకుండా అలా పోతా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండెక్ ఫామ్ అయితే మనం ఫిల్ చేసుకోవచ్చు అంట, మలేషియా డిజిటల్ ఎరైవల్ కార్డు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అక్కడ చేసుకొని రాకపోతే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని చేసుకోవచ్చు. మలేషియాస్ బెస్ట్ టూరిస్ట్ సిమ్ అంట. హాట్లింక్ హాట్లింక్ ఉంది, ట్యూన్ టాక్ ఉంది, ఈ పక్కన డీజీ కూడా ఉంది. ఎయిర్పోర్ట్లో మీకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత సిమ్ తీసుకోండి తక్కువలో వచ్చేస్తుంది. చాలా దూరం నడుచుకొని వచ్చాం అబ్బా, ఫ్లైట్ ఎక్కడో దిగాం. ఈ ఇమిగ్రేషన్ రావడానికి చాలా దూరం నడవాలంట. ఇక్కడ ఎవరైనా ఎండెక్ ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కనుక ఇక్కడ చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ చైర్లు వేసుకొని కూర్చొని మరీ చేస్తున్నారు. ఎండెక్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే వీసా ఎరవలే కాబట్టి జస్ట్ ఆ ఫామ్ ఫిల్ చేస్తే చాలు, ఇంకేం అవసరంలా. ఫ్రీ 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 మలేషియా. ఇప్పుడు అసలు ఘట్టంగా వచ్చేసాం మలేషియా ఇమిగ్రేషన్. మలేషియా ఇమిగ్రేషన్ కూడా చాలా సింపుల్గా అయిపోయింది, ఏం అడగలేదు. పాస్పోర్ట్ తీసుకున్నాడు, చూసాడు ఎప్పుడు మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వెళ్తారని అడిగాడు, అంతే అయిపోయింది. స్టాంప్ గుద్దాడు, పంపించేసాడు, అంతే. సూపర్ సింపుల్గా అయిపోయింది. మన ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మన హాస్టల్ అయితే బుక్ చేసాము, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఓకేనా అబ్బా, దోలు తీరిపోతుంది అబ్బా. మామూలుగా లేదు, ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఈ కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ ఏమో చాలా పెద్దది, మొత్తం తిరుగుకుని 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాము ఇమిగ్రేషన్ దగ్గర రావాలంటే. అంత ఉంది ఇక్కడ, కానీ క్రౌడ్ మాత్రం చాలా బాగున్నారు, చాలామంది ఉన్నారు. పెద్ద ఎయిర్పోర్ట్గా సూపర్ ఉందలే ఎయిర్పోర్ట్ కూడా. సిమ్ కోసం వేడ కొనసాగుతుంది, ఏం తీసుకోవాలని చెప్పి రకరకాలు ఉన్నాయి, 3-4 రకాలు. మనం మలేషియాలో కొంచెం గట్టిగానే ప్లాన్ చేసాము, కోలాలంపూర్ లంక అవి అన్నీ ప్లాన్ చేసుకున్నాము. కొన్ని లోపలికి వెళ్ళిన చోట్ల సిమ్ సిగ్నల్ వస్తుంది రాదు తెలుసుకోవడం కోసం ఒక 2-3 చూస్తున్నాము, ఏది బాగుంటే తీసుకోవాలి. మనం ఎయిర్పోర్ట్ నుంచి మనం వెళ్ళాలంటే కేఎల్ సెంట్రల్కి వెళ్ళాల్సిందే. ఇక్కడ చూడండి కేఎల్ ఎక్స్ప్రెస్ ఉంది కదా. ఇక్కడ ఏంటంటే ఇది చాలా ఫాస్ట్గా తొందరగా వెళ్ళిపోతాం, కానీ 55 రింగేట్స్ అంటే ఆల్మోస్ట్ మన కరెన్సీలో 1,000 అబో 1,100 ఛార్జ్ చేస్తారు. అదే మనం బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే మనం బయటికి వెళ్ళిపోతే మన కరెన్సీలో చాలా తక్కువ బడ్జెట్లో అయిపోద్ది, అది ఎంతో చెప్తాను. ఇదైతే 55 రింగేట్స్ ఇది సెంట్రల్కి వెళ్ళాలంటే, అది కాస్ట్ అయితే అంత ఉంటుందని చెప్పి చెప్పడానికి చూపిస్తున్నాను. మనం ఇప్పుడైతే బస్కి వెళ్ళిపోతాం బయటికి వెళ్ళి, అది ఎంత ప్రైస్ ఉన్నది మొత్తం చెప్తాను. అలాగే ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఎక్కడికక్కడ చాలా ఉన్నాయి. ఇది కొన్ని ఆసియాక ఎక్స్చేంజెస్ అని ఉంది. ప్రజెంట్ మనం లెవెల్ 2లో ఉన్నాము.
మనకు ఆప్షన్స్ ఏంటంటే ట్రైన్ ఆప్షన్ ఉంటుంది, బస్ ఆప్షన్ ఉంటుంది. ట్రైన్ అయితే చెప్పా కదా 55 రింగిట్స్ అలా ఉంటుంది. ట్యాక్సీస్ కూడా ఉంటాయి. మనం బస్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి మేము బయటికి వెళ్ళిపోదాం. ఇదంతా బస్ టికెట్లు బుక్ చేసుకునే కౌంటర్స్. ఇవన్నీ ఇక్కడ ఏంటంటే క్యాష్ లెస్సే. క్యాష్ ఇవ్వడానికి ఏం లేదు, మనం క్రెడిట్ కార్డ్ కానీ ఏదైనా ట్యాప్ చేసి తీసుకోవడమే. ఇక్కడ నుంచి మనం కేఎల్ సెంట్రల్కి వెళ్ళాలంటే 16 రింగిట్స్ తీసుకున్నారు పెర్ హెడ్ 16 రింగిట్స్ అంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 300-320 అలా అవుతుంది. దాన్ని బట్టి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాన్ని అయితే తీసుకోండి. అలాగే కొంచెం ఆ పక్కకి వెళ్తే మీకు క్యాబ్స్ కూడా ఉంటాయి. మీకు మీరు కనుక ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటే క్యాబ్స్లోనే వెళ్ళిపోవచ్చు. ఇంకా మీకు క్యాబ్ సర్వీస్ కూడా ఉంటాయి. క్యాబ్ సర్వీస్ ఏం బుక్ చేసుకోవాలంటే గ్రాబ్ యాప్ యూజ్ చేసుకోండి. గ్రాబ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నుంచి అయితే మీరు క్యాబ్ ఏదైనా బుక్ చేసుకోండి, కొంచెం ఈజీ అయిపోతాయి. ఇలా కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది, తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నది అవట్లా చాలా పెద్దది ఉంది. మనం కేఎల్ సెంటర్ వెళ్ళడానికి అయితే బస్ టికెట్ బుక్ చేసుకున్నాం. ఇదిగోండి MYR 16 16 రింగిట్స్ తీసుకున్నారు. 7 బోర్డింగ్ టైము, 7:30 స్టార్ట్ అవుద్ది అంట. ఏమిచ్చారు నెంబర్ A5. ఇదిగోండి ఎదురుగా కూర్చున్నాం అక్కడికి. A1 నుంచి A5 వరకు అక్కడికి వస్తాయి బస్సెస్. వెయిట్ చేస్తున్నాం, బస్సు వచ్చినప్పుడు వెళ్ళొచ్చు బయటికి. ఇక్కడ కూర్చుంటే బస్సు పేర్లు అదే ఏ ప్లాట్ఫామ్లోకి వస్తుందా అన్నీ చూపిస్తున్నారు. అదిగోండి మంది ఆ ఎయిర్పోర్ట్ కోచ్ A5 7:15 వస్తుంది. అవి చూసుకొని బయటికి వెళ్ళొచ్చు మనం. మన కేఎల్ సెంటర్ వెళ్ళడానికి ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్స్ ఉంటాయి. ఇదిగోండి A1 నుంచి A5కి, A6 నుంచి A10కి అలా ప్లాట్ఫామ్ నెంబర్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్ నెంబర్ దగ్గరికి వస్తుంది. మనకి ఇచ్చిన టికెట్లో ఒక ప్లాట్ఫామ్ నెంబర్ చెప్తారు, ఆ ప్లేస్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కేసి వెళ్ళిపోవడమే. మన బస్సు వచ్చేసింది. ఏ మెరిసిపోతుంది బస్సు, మామూలుగా లేదు బాబాయ్. కానీ ఇంకెళ్ళిపోదాం సెంటర్లో దింపి. ఎయిర్పోర్ట్ నుంచి కేఎల్ సెంట్రల్ ఇక్కడికి వచ్చేసాం. లాస్ట్ స్టాప్ ఇదే. ఇక్కడ నుంచి మనం రూమ్కి వెళ్ళిపోవాలి. బస్సు కింద దింపాడు, కింద నుంచి అలాగా పైకి వచ్చేసి ఎస్కలేటర్ మీద. ఇక్కడికి వస్తే చూడండి, ఏయ్ అది మామూలుగా ఉండదు. బర్గర్ కింగ్ ఉంది ఇక్కడ. అన్నిటికి మంచి ప్లేస్ అనుకుంటా మొత్తం ఇది. మనం మెట్రోలో తిరగాలన్నా బస్సుల్లో వెళ్ళాలన్నా అన్నిటికి కంఫర్ట్ ప్లేస్ ఇది. మనకి కౌలాలంపూర్ నుంచి ఇక్కడ నుంచి ఎక్కడికి ఎటు తిరగాలన్నా సరే ఇక్కడి నుంచి వెళ్ళాలి. అన్ని రకాల అంటే ఎటువైపు మెట్రోలు వెళ్తే అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇదిగోండి ఇది ఒకటి కేటీఎం కోమోటర్. ఇదొక ఏరియా వైపు వెళ్ళేది. ప్లాట్ఫామ్ 3-4 అలా ఉంది ఇటువైపు. ఇటువైపు ప్లాట్ఫామ్ 5-6 అలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడికి వచ్చేయాల్సిందే. ప్రస్తుతానికి సెల్కాన్ డిజీ తీసుకున్నాం 10 రింగిట్స్ అంట. 10 GB డేటా వేస్తున్నాడు అంతే 1 వీక్కి. ఇది వర్క్ అయితే ఓకే, లేదంటే మనం ఎలాగో ఇంకోటి తీసుకోవాలి. 2 మెంబర్స్ వచ్చాం కాబట్టి ఇంకోటి కూడా తీసుకోవాలి. ఇంకోటి తీసుకుంటాం. ఇది ఒకటి ట్రై చేస్తున్నాం, ఇంకోటి ఏదో ట్రై చేద్దాం. ఈ స్టోర్లో అయితే ఇంకో సిమ్ తీసుకున్నాం మేము, యూ మొబైల్ అని చెప్పి. 20 రింగిట్స్కి 2000 GB డేటా వచ్చింది. అది ఒక్కొక్కటి ఒకలా ఉంటుంది. ఇందాక మేము తీసుకుంది 10 రింగిట్స్కి 10 GB డేటానే, ఇదైతే 2000 GB ఇచ్చాడు డేటాని. దాన్ని బట్టి మీరు చూసుకొని మంచిది సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. ఇది మళ్ళీ 1 మంత్ ఇచ్చాడు. మేము ఇందాక తీసుకుంది ఏంటంటే 10 డేస్ వరకే. 10 డేస్ కూడా కాదు, 1 వీకే అది. ఇది మాత్రం 1 మంత్ ఉంది వ్యాలిడిటీ. ఓకేనా, చాలా స్టోర్స్ ఉన్నాయి, ఇటువంటి సిమ్స్ చాలా చోట్ల ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అది కానీ అక్కడ ఈ ఏరియాలో చాలా చోట్ల దొరుకుతాయి. మీకు ఎక్కడ కావాలి అక్కడ చూసి తీసుకోండి. మనం ఈ పక్కనే సిమ్ తీసుకున్నాము. అటునుంచి కొంచెం ఈ పక్కకు వచ్చేస్తే ఇదిగోండి కేఎల్ సెంట్రల్ రెడ్ 1 ఉంది కదా ఇక్కడ, వీళ్ళ దగ్గర ఇదిగోండి మై ర్యాపిడ్ కార్డ్ తీసుకున్నాం. ఇదేంటంటే 30 రింగిట్స్ తీసుకున్నారు దీనికి. ఇక్కడ మనం కోలాలంపూర్లో తిరగడానికి ఇదిగోండి ఈజీగా ఉండడానికి మై ర్యాపిడ్ కార్డ్ అని చెప్పి తీసుకున్నాము. 30 రింగిట్స్ తీసుకున్నారు దీనికి.
బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ ఏదైనా సరే తిరిగి వచ్చంట మొత్తం. కాకపోతే ఏంటంటే 20 రింగర్స్ యూజ్ చేసుకోవాలి, మిగిలిన 10 రింగర్స్ ఏంటంటే కార్డు కోసం. ఇది ఎక్స్పైరీ డేట్ ఏంటంటే 02/31, అంటే మనం ఎప్పుడు వచ్చినా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు చాలా కాలం బట్టి. అంటే జస్ట్ రీఛార్జ్ చేసుకునేటట్టు అంతే. ఇప్పుడు 20 రింగర్స్ ఉన్నాయి మన దీంట్లో మన డబ్బులు, అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో మళ్ళీ వస్తే ఈ కార్డ్ని మనం 10 రింగర్స్ ఎక్స్ట్రా పే చేసాం కదా, అలా పే చేయకుండా దీన్ని రీఛార్జ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అది మనం ఇక లోకల్లో తిరగాలన్నా, బస్సుల్లో తిరగాలన్నా, ట్రైన్లో తిరగాలన్నా ఇది బాగా యూజ్ అవుద్ది. ఇదైతే తీసుకోండి, ఎన్ని రోజులైనా దీన్ని వాడుకోవచ్చు. డైరెక్ట్గా మనం క్యాష్ పే చేసుకుని వెళ్తే కొంచెం వాసిపోద్ది డబ్బులు, ఇది బెటర్. మనం ఇప్పుడు కేఎల్ సెంట్రల్లో ఉన్నాము. ఇదిగోండి కేఎల్ సెంట్రల్ రెడ్ వన్ ఉంది కదా. మన హాస్టల్కి వెళ్ళాలంటే పసరసేనికి వెళ్ళాలి. మన హాస్టల్కి దగ్గరలో ఉన్న నెక్స్ట్ స్టాప్ అదే పసరసేని. అంటే దీనిది నెక్స్ట్ స్టాపే అది. ఈ పింక్ లైన్ ఎక్కి పసరసేనికి వెళ్ళి అక్కడి నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ఉంది, నడుచుకొని మన హాస్టల్కి వెళ్ళిపోవాలి. నా అండి వెళ్ళిపోయి మీకు హాస్టల్ కూడా ఎలా ఉందో చూపిస్తా. ఇది మన మెట్రో ఇక్కడికి వచ్చేది. మన భాషలో మనకు మెట్రోనే అనుకుందాం. వీళ్ళు ఎంఆర్టీలో ఏదో ఆర్టీలు అంటారు కానీ ఇక్కడికి వస్తుంది. ఐదు నిమిషాల్లో పసరసేనికి వచ్చేసాం. జస్ట్ 5 మినిట్స్ అంతే అయిపోయింది. ఇక్కడి నుంచి మనం హాస్టల్కి వెళ్ళాలి నడుచుకుంటే. మలేషియాలో మెట్రో నుంచి బయటకు రాగానే అక్కడక్కడ బడ్డీ కొట్లు ఉన్నాయి మామ. చాలా ఇదొక బడ్డీ కొట్టు, ఇదొక బడ్డీ కొట్టు, బడ్డీ కొట్లు చాలా ఉన్నాయి రోడ్ల మీద. ఏం తినడానికి తిరగడానికి ఇబ్బంది ఏం లేదు. ఈ బడ్డీ కొట్టు ఇంకా తీయలే బాబాయ్, టైం ఉందనుకుంటా. పొద్దుపొద్దున ఇంకా టైం ఎంత అవ్వలేదు, ఎనిమిదో ఎంత అయింది అంతే. ఇప్పుడు చూద్దాం, నైట్ తిరిగితే తెలుస్తుంది దీని సినిమా అంత ఏంటో. అబ్బా బాబా అదిరిపోయిందిగా. ఇక్కడికి రాగానే కనిపించింది బ్యాంకాక్ బ్యాంక్. ఎక్కడ ఆగ్రో బ్యాంక్ అంట. ఎదురుగా కనిపించింది అబ్బాయి. ఈ మధ్యలో సెంట్రల్ మార్కెట్ ఉంది, పసరసేని సెంట్రల్ మార్కెట్. పసరసేని సెంట్రల్ మార్కెట్ అది మా మార్కెట్లా ఉంది. అది ఏదో వెళ్ళాలా ఉన్నట్టుంది. అది ఎదురుగా చూడండి, అసలు పెయింటింగ్ చాలా బాగుంది. అందుకే ఎదుగో వాళ్ళ ఫోటోలు ఎలా దిగిపోతున్నారు, మామూలుగా ఉండదు మరి. ఇలాంటి ఎన్నెన్నో చూస్తాం తర్వాత తర్వాత. కుప్పలు కుప్పలుగా ఉన్నాయి, దాచిపెట్టా. అంటే దిగండి దిగండి బాగా దిగండి. మనం మెట్రో దిగాం కదా అటువైపు, అక్కడి నుంచి రోడ్డు క్రాస్ చేసుకుని ఇటువైపు వచ్చేసి జస్ట్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఇలా నడుచుకొని వచ్చేస్తే ఇదిగోండి ది ఎక్స్ప్లోరర్స్ అని ఉందా. ఇదే మనం తీసుకున్న హోటల్. లోపలికి వెళ్ళిపోయి లోపల ఎలా ఉంటుందో చూస్తే చెప్తాను, దాని కాస్ట్ ఎంత పడిందో కూడా చెప్తాను. కానీ ఇది చూడండి అసలు ఎలా ఉందో, ఏరియా ఎలా ఉందో చూడండి ఒకసారి. అన్నీ దగ్గర మనకి మెట్రో కానీ అన్నీ పక్కనే ఉన్నాయి వాకబుల్ డిస్టెన్స్లోనే. అసలు ఇది లిటరల్లీ అసలు క్లౌడ్స్లో ఉన్నట్టుంది. క్లౌడ్సే దాని చుట్టూ అలా ఉన్నాయి చూడండి. వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ లైవ్లో చూస్తే మాత్రం అది మధ్యలో ఉంది, దాని చుట్టూ క్లౌడ్స్ అలా తెల్లగా కనిపిస్తున్నాయి, మేఘాలు అలా వెళ్తున్నట్టు. బాబ్బాబ్బలే ఉందబ్బా, చాలా హీట్ ఉంది. ఇంక ఇదే అలా ఉంటే కేఎల్ టవర్ ఎంత ఉంటుందో అది చూడలా. లైట్గా వర్షం పడుతుంది ఇంకా నా అండి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇదే ది ఎక్స్ప్లోరర్స్ హోటల్ కోలాలంపూర్. మనము అదే ఎక్స్ప్లోరర్సే, కంటెంట్ క్రియేటర్స్మే, అందుకే దీన్ని ఎంచుకున్నాము. అది ఏ బాగున్నాయి కదా, ఒకటి అద్దెకి తీసుకుందాం. అద్దె తీసుకొని మనం కూడా వేసుకెళ్దాం బండి ఏదో టైంలో. ఇలా గ్రీన్ సిగ్నల్ పడుతుంది కదా అప్పుడే నడుచుకొని రోడ్డు దాటాలంట. రూమ్ దగ్గరికి వెళ్తే రూమ్ చెక్ఇన్ 2:00 అన్నాడు, అప్పుడు దాకా ఇవ్వనన్నాడు, బయట పోమన్నాడు. సర్లే ఏం చేస్తాం బయట తిరుగుదని చెప్పి వచ్చాయి. ఇంకా
గ్రీన్ లైట్లు ఇప్పుడు వాక్ వచ్చినట్టు వచ్చింది కదా, అది పడినప్పుడు మాత్రమే రోడ్లు దాటాలంట. బాగానే ఒక టీ తీసుకున్నాం, ఎంత 5 రింగిట్స్ తీసుకున్న టీ అయితే. మనం ఏ దేశం వెళ్ళినా రాష్ట్రం వెళ్ళినా ముందు మనకు కావాల్సింది టీ, ఆ టీ లేకపోతే చాలా కష్టం అబ్బా. బాగుందిలే, 100 రూపాయలు పోతే పోయింది కానీ పెద్ద డబ్బానే ఇచ్చాడు. ఇంకేం చేస్తాం, ఎక్కడా దొరకట్లే, టీకి 100 రూపాయలు ఖర్చు పెట్టాలి. వాము మలేషియా వేసేస్తారు అనుకుంటా. మలేషియాలో సందు బొందులో తిరుగుతుంటే మన సందు బొందుల్లో కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తారు. ఇదిగో మన వాళ్ళు సింగపూర్ నుంచి వచ్చారు, కామన్ గానే తిరుగుతున్నాము. వీళ్ళు ఇప్పుడే వచ్చారు, ఇదిగో చైనా టౌన్ లో పాపం చూసుకుంటూ తిరుగుతున్నారు. అలాగే కనబడ్డారు, మామూలుగా కాదు, వీళ్ళు పాపం చూసుకుంటూ కనబడ్డారు. చెప్పండి, మేము షాపింగ్ కోసమే వచ్చాము. షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోలేదు, షాపింగ్ కనబడలే, పక్కన మాత్రం అందరూ కనబడ్డారు. ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు మాత్రం ఉంటూనే ఉంటారు, మామూలుగా ఉండదు. ఎక్కడైనా మన రచ్చ మామూలుగా ఉండదు, లేపేస్తారు. పెద్ద ఆటగాళ్ళు, పెద్ద ఆటగాళ్ళు అంటే మామూలు వాళ్ళు కాదండి వీళ్ళు. బ్రో మీ ఇద్దరు ఎక్కడి నుంచి? విజయవాడ. ఒంగోలు కింద మామూలు కాదు బాబాయ్. బ్రో ఎక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారు? లంకా. మేము కూడా సేమ్ లంకావీకి వెళ్తాం, కాకపోతే ఒక 3-4 డేస్ ఇక్కడ మనం స్టే చేసి తర్వాత వెళ్తాం. ఇక్కడ వేట ఆడిన తర్వాత, ఇక్కడ వేట అయిపోయిన తర్వాత అక్కడ వేట మొదలు పెడతాం. ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీరు, ఇంత ముందు విజిట్ చేసాను ఆల్రెడీ. చాలా హ్యాపీగా ఉంది. ఓకే బ్రో, ఫుల్ ఎంజాయ్ చేయండి. చూడండి, ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు, మామూలుగా ఉండదు మనతో. అది ఇప్పుడు మధ్యాహ్నం 2:00 అయింది, మనమైతే చెక్ఇన్ అవుతున్నాం. ఇదిగో రిసెప్షన్, ఫ్రీ వైఫై కూడా ఉంది. హోటల్ నేమ్ ది ఎక్స్ప్లోరర్స్ గెస్ట్ హౌస్. ఇలా దగ్గర ఏంటంటే డార్మిటరీ బెడ్స్ ఉంటాయి అండ్ సపరేట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇది మనకి 2 టవల్స్ అయితే ఇచ్చేశారు. మన పాస్పోర్ట్ అవన్నీ తీసుకొని బిల్ అయితే పేమెంట్ చేసేసుకున్నారు. పేమెంట్ అయితే 3 నైట్స్కి వచ్చి, భయ హౌ మచ్ కాస్ట్ 3 నైట్స్? 239 రింగెట్స్ ఇద్దరికి, 2 మెంబర్స్ కలిపి 238 రింగెట్స్ అయితే ఛార్జ్ చేశారు. అంటే మన కరెన్సీలో 4200 అలా పడుతుంది. అంటే పెర్ డే వచ్చి 1400 రూము ఇద్దరు కలిపి, పెర్ హెడ్ 700 అది. యా ఫస్ట్ ఫ్లోర్ అంట, పైకి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మన రూము. ఇక్కడ ఓల్డ్ మ్యాప్ ఉంది మొత్తం, వాళ్ళ నెంబర్ ఉంది, అలాగే వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉంది. 1051 1 2 3 4 5. బ్రో ఏ రూమ్ ఎలా ఉంది? ఇది రూము, పెద్దగా ఏం లేదులే, కానీ సింపుల్గా ఉంది. పర్లేదులే, పెర్ డేకి వచ్చి మనిషికి 700, 2 మెంబర్స్ కలిపి 1400 పడుతుంది. మనకి ఈ రూమ్ అనేది ఎక్కడంటే పెసర్సేని అని చెప్పి ఒక మెట్రో స్టేషన్ ఉంటుంది. మనం కోలాలంపూర్ సెంటర్లో దిగిన తర్వాత అక్కడ నుంచి పెసర్సేని నెక్స్ట్ స్టాపే. ఇక్కడికి వచ్చేసి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే. ఇప్పుడు పేరు ఏంటంటే జలంతూన్ అంట, ఏదో జలంతూన్ అంట, సిటీ సెంటర్ ఇది. పక్కనే మనకి చైనా మార్కెట్ ఉంది, అన్నీ పక్కనే ఉన్నాయి, అన్నీ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మంచిగా ఇదైతే బుక్ చేసేసుకున్నాము. ఇంకా పూర్తిగా విషయాలు మాట్లాడుకోవాలనుకుంటే, మనం వైజాగ్ నుంచి కోలాలంపూర్ రావడానికి ఫ్లైట్ టికెట్ 3500 అయితే ఛార్జ్ చేశారు. అవును భయ్య, ఇది నిజమే, ఇదేదో మనం అబద్ధం చెప్పేది ఏం లేదు దీంట్లో. ఎందుకంటే ఒక 2-3 మంత్స్ ముందే బుక్ చేసుకుంటే ఎయిర్ ఏషియా ఆఫర్స్ పెట్టింది. నేనైతే స్కై స్కానర్ త్రూ క్లియర్ ట్రిప్ .com లో అయితే బుక్ చేశాము.
స్కై స్కానర్ వెబ్సైట్లో చూస్తే మీరు స్కై స్కానర్ త్రూ వేరే ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉంటాయి, దాని ద్వారా అయితే మీరు బుక్ చేసుకోండి. నేను క్లియర్ ట్రిప్ .com లో దాంట్లో బుక్ చేశాను, మనకి అప్ అండ్ డౌన్ కలిపి 7,000లో వచ్చేసింది, మంచి డీల్ దొరికింది, బుక్ చేసేసుకున్నాను. ఇంతటితో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేసావయ్యా, గుండెల్లో దడదడ పుట్టింది మామూలుగా కాదు, అదేదో టర్బుల్ లైన్స్ ఏదో అన్నాడు అమ్మ, ఊగుతుంది బండి అటు ఇటు ఇటు ఇటు. చెప్పాలంటే నిజంగా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫ్లైట్ ఎక్కినప్పుడు దిగినప్పుడు ఫ్లైట్లో ఉన్న ఫీలింగ్ ఉంది. తర్వాత ఎలాగుందంటే మధ్యలో మనకు ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా, ఆర్టీసీ బస్సు వెళ్ళినప్పుడు కూర్చుంటే ఎలాగుంటుంది, సేమ్ ఫీలింగ్ ఏం లేదు, నార్మల్గానే ఉంది. అది పరిస్థితి అంటే ఫస్ట్ టైం ఎక్కే కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అనేది అలా ఉందని చెప్తున్నాను. కానీ బాగుందలే, ఫస్ట్ టైం కదా సూపర్ ఉంది. అలాగే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ మలేషియాలో అడుగు పెట్టావయ్యా, చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ కంట్రీ, ఇంకో కంట్రీకి వెళ్ళాలన్నా ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలన్నా మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా కంట్రీస్ తిరిగి ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను, ఎందుకంటే ఒక మనం మిడిల్ క్లాస్ అయ్యా, మన దగ్గర అంత బొమ్మ లేదు. యూట్యూబ్ నుంచి తడవస్తేనే మనం కూడా ఖర్చు పెట్టగలుగుతాము. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, ఈ మలేషియా సిరీస్ని అయితే మంచిగా సక్సెస్ చేయండి, నేను కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. నా వద్దగా 100% నేను అయితే కష్టపడతాను, మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాను. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేసి కొంచెం కామెంట్ చేసి ఏదైనా కుదిరినప్పుడు షేర్ చేస్తే మంచిగా రీచ్ అవుతాయి. ఓకేనా, బయట బయటకు వెళ్ళాలి. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నాము, ఇప్పుడు కూడా మీ దగ్గర యూనివర్సల్ ఛార్జింగ్ సాకెట్ ఒకటి పెట్టుకోండి. ఇక్కడ మా దగ్గర యూనివర్సల్ ఛార్జింగ్ సాకెట్ అనేది ఆల్రెడీ తెచ్చుకున్నాము, బట్ ఏంటంటే అది ఇంటిగ్రేట్ అవ్వట్లేదు ప్లగ్ బాక్స్లో. ఓకే, ఇప్పుడు బయటకు వెళ్ళి మళ్ళీ 2 రింగెట్స్ అండి చిన్న ప్లగ్, అది తెచ్చుకోవడానికి వెళ్తున్నాము పక్కనే. అవన్నీ క్యారీ చేస్తేనే మనం జర్నీ, ఒక ట్రావెలర్స్ అవుతారు, మనం హ్యాపీగా జర్నీ అయితే సాగుతుంది. ఆల్రెడీ మనం కొన్నాం, అది పని చేయట్లేదంట, ఏం చేస్తాం వెళ్ళి ఇంకోటి కొనుక్కొని తెచ్చుకుందాం. ఓకేనా, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ మలేషియాని దున్నేద్దాం, మామూలుగా కాదు, ఇక్కడ 1 వీక్ ఉంటున్నాము. ఇక మలేషియా కోలాలంపూర్తో పాటు లంకా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను భయ్యా, సూపర్ ఉంటాయి, మామూలుగా ఉండదు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.